Harihi Om Satchitananda Rupam Tam Gayatri Pratipaditam Namami Hrim Mayim Devim Dhiyo Na Prachodayat Om Srimatre Namaha Om Srimatre Namaha Om Srimatre Namaha Vilambi Nama Samvatsara Dasara Subhakankshalu Teliyachestu Dasara Aunnatyanni Dasara Pandugalo Unna Antarardhanni Ee Roju Telusukune Prayatnam Cheddam నా పేరు రామకృష్ణమూర్తి. పురాణాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రజలకు అందించాలన్నట్టు తాపత్రయంతో నాకు తెలిసిన నాలుగు విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వసంత శరదాదేవ జన నాశ కరావుభౌ అని దేవీ భాగవతం తెలియజేస్తూ ఉంది. వసంత ఋతువు, శరద్ ఋతువు ఈ రెండు ఋతువులు కూడా విషదంష్ట్రలుగా మారి ప్రజల ఆరోగ్యాన్ని హరించే అవకాశం ఉన్నది. అందుకే ఎండాకాలం అయిపోయి వానాకాలం ప్రారంభించే చైత్రమాసంలో, వానాకాలం గడిచిపోయి చలికాలం ప్రారంభమయ్యేటువంటి ఆశ్వయుజ మాసంలో నవరాత్రులుగా పండుగ జరుపుకుంటూ అద్భుతమైన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాడు సనాతన భారతీయుడు. ఆయన మార్గంలో నడుస్తున్న మనమంతా కూడా మూడు రోజులు తమోగుణాన్ని, మూడు రోజులు రజోగుణాన్ని, మూడు రోజులు సత్వగుణాన్ని మన నుంచి దూరం చేసుకునే ప్రయత్నం చేసి గుణాతీతురాలైనటువంటి ఆ తల్లి కరుణకు పాత్రులు కావాలన్నటువంటి ఆలోచనతో ఆచరించే అద్భుతమైన సాధనే ఈ నవరాత్రులలో మనం చేసేటువంటి శారీరక, వాంగ్మయ, మానసిక తపస్సులు. తపస్సుగా ఎప్పుడైతే దీన్ని భావించి మనం ఈ సాధన చేయగలుగుతామో, దశ పాప హర ఇది దసరా, ఏ 10 పాపాల కారణంగా ప్రతి జీవుని యొక్క మనస్సు వికారానికి లోనయ్యి అనేక అవస్థల పాలు చేస్తూ ఉంటుందో, అలాంటి స్థితి నుంచి బయటపడి అద్భుతమైన ఆ జగన్మాత యొక్క సాక్షాత్కారం పొందవచ్చు. అందుకే తరతరాలుగా అద్భుతమైనటువంటి ఈ సాధనను కొనసాగిస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు భారతీయుడు. శమీ శమయతి పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం అంటూ దసరా నాడు అర్జునుడు తన అజ్ఞాత రూపాన్ని వదిలి ఆడంగితనం నుంచి అద్భుతమైనటువంటి పరాక్రమమైన జీవితాన్ని గడపటానికి సాధన ప్రారంభించాడు. అలానే లంకలో రావణుడికి బందీగా ఉన్నటువంటి తన భార్యను విడిపించుకొని అయోధ్య చేరటానికి శ్రీరాముడు శ్రీకారం చుట్టాడు. అలాంటి అద్భుతమైన ముహూర్తాన్ని మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించటానికైనా అనువైన ముహూర్తంగా భావన చేస్తూ ఉన్నాం. పురార్థం నవం కరోతి ఇది పురాణం అంటూ పురాణం యొక్క నిర్వచనాన్ని తెలియచేస్తుంది శాస్త్రం. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అభ్యుదయాన్ని ఎలా పొందాలో తెలియచేసే విజ్ఞానమే పురాణ విజ్ఞానం. కథల రూపంలో ఆ తత్వాన్ని, ఆ అర్థాన్ని మనకు అందజేశారు పురాణకర్తలు. దసరా పండుగ జరుపుకుంటున్న మనం మహిషాసుర మర్దనిగా ఆ తల్లి అవతరించటానికి కారణమేమిటో అర్థం చేసుకోగలిగితే
ఆ మహిషపు లక్షణాలు మానవ లోకంలో కనపడుతున్న ఈ సందర్భంలో దాని నుంచి బయటపడే మార్గాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రంభుడు కరంభుడు అన్న ఇద్దరు అన్నదమ్ములు ధనువు యొక్క కుమారులైన దానవులు పుత్ర సంతానం కోసం తపస్సు చేయడం ప్రారంభించారు. నీళ్లల్లో మునిగి రంభుడు, చెట్టు మీద కూర్చొని కరంభుడు తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి రంభుడి కాళ్ళు పట్టుకొని లాగి అంతం చేశాడు. ఇది గమనించిన కరంభుడు ఆగ్రహంతో తన తలను అగ్నిదేవుడికి ఆహుతి చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, అంత అఘాయిత్యం చెయ్యకు, ఆత్మహత్య మహాపాపమయ్యా, నీకేం కావాలో కోరుకో అంటూ అనుగ్రహించాడు. కరంభుడు తనకు పుత్ర సంతానాన్ని కావాలంటూ వరం కోరుకున్నాడు. తపస్సు ఆపి ఇంటికి వెళుతున్న సమయంలో మొట్టమొదట ఎవరిని చూస్తే నీకు కామాతురత కలుగుతుందో వారి ద్వారా నీకు సంతానం సిద్ధిస్తుంది అంటూ వరాన్ని అనుగ్రహించాడు అగ్నిదేవుడు. ఇంటికి వెళుతున్న కరంభుడికి దారిలో ఒక మహిషాన్ని చూచి కామాతురత కలుగుతుంది. ఎంతటి హేయమైన ఆలోచన! ప్రజన స్యాస్మి కందర్పః, ధర్మబద్ధమైన కామాన్నే నేను అని కృష్ణుడు తెలియచేస్తే మనిషికి ఒక మృగాన్ని చూస్తే కామాతురత కలిగింది అంటే ఎంత హేయమైన హీనమైనటువంటి మనోవికారం అది. కానీ అగ్నిదేవుని యొక్క వరం కారణంగా ఆ మహిషంతో సంగమించినటువంటి కరంభునికి కోరిక తీరింది. ఆ మహిష గర్భవతి అయింది. ఆ మహిషాన్ని తీసుకుని తన పట్టణానికి వెళ్ళి దానిని కాపాడుతున్న సమయంలో ఒక ఆవోదుకు ఆ మహిషం మీద మోజు కలిగి దాని మీదికి వస్తున్న సందర్భంలో కరంభుడు దానితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించాడు. చితిమంటలలో ఆహుతి అవుతున్న తన భర్తతో పాటు తాను సహగమనం చేయాలని ఆ మహిషం కూడా వచ్చి ఆ మంటల్లో తన ప్రాణాన్ని కోల్పోయింది. ఆ మంటల నుంచి ఉద్భవించిన వాడే మహిషాసురుడు, సగము మృగము సగము నరము. ఇలా నరత్వాన్ని మృగత్వాన్ని ఆపాదించుకొని ఆవిర్భవించిన ఆ మహిషాసురుడు లోకాలన్నింటినీ గడగడలాడిస్తున్న సమయంలో ఏం చేయాలో తెలియక ఆ మహిషాసురుడి నుంచి బయటపడటం కోసం యజ్ఞాన్ని ప్రారంభించి దేవతలంతా తమ శరీర అవయవాలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేస్తున్న సమయంలో ఆ యజ్ఞిగుండం నుంచి అవతరించిందే మహిషాసుర మర్దని జగన్మాత. ఏమిటి ఈ కథ అంతరార్థం? ఆ మృగత్వం నీలో లేదా? నీలోని మానవత్వం అంతరించబడటం లేదా? అసందర్భమైన, అహేతుకమైన, అన్యాయమైనటువంటి ఆలోచనలతో ఎవరిని పడితే వారిని, ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే ఎలా సంగమించాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతో నేడు సమాజం ఏ విధంగా పతనమవుతుందో మనం గమనించగలిగితే అలాంటి దురవస్థ నుంచి బయటపడటానికి అద్భుతమైన ముహూర్తమే ఈ దసరా. ఆ జగన్మాతను ఆవాహన చేసుకొని ఆరాధన చేసి ఆమె ద్వారా శక్తిని పొందగలిగితే శక్తి సంధానే శరీర ఉత్పత్తి అని శివసూత్రం తెలియజేస్తుంది. ఈ 9 రోజుల ఆరాధన నీలో ముగిసిన తరువాత నీలో కొత్త ఆలోచన, కొత్త శక్తి ఉద్భవించి తద్వారా ఆ మహిషాసురుణ్ణి అంతం చేయగలిగినటువంటి అద్భుతమైన ఆలోచన, ఆచరణ నీ సొంతమవుతాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నిగుండ సంభూత, దేవకార్య సముద్యత అంటూ లలితా సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకాన్ని పారాయణ చేస్తూ చిత్ అంటే నీ మనస్సు, నీ హృదయం, దానిలో ఆవిర్భవించాల్సినటువంటి శక్తి ఆ జగన్మాత, ఆ మహిషాసుర మర్దని ఈ విలంబినామ సంవత్సర దసరా సుముహూర్తన ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఆమెను మనలో ఉద్భవింపచేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దసరా నాడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అది అద్భుతంగా నెరవేరుతుందని తరతరాలుగా మన నమ్మకం కదా. మరి ఏ సమయానికి ప్రారంభించాలి అని మనకు సందేహం కలగవచ్చు. ప్రతి దసరా రోజు విజయముహూర్తం అని ఒక అద్భుతమైన ముహూర్తం ఉంటుంది. రాముడికి రావణాసురుడి మీద విజయం సంభవించిన ముహూర్తము, అర్జునునికి ఉత్తర గోగ్రహణంలో విజయం లభించిన ముహూర్తము ఈ విజయ ముహూర్తమే.
దసరా నాడు 19వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:33 నుంచి 2:42 దాకా విజయ ముహూర్తం. ఆ ముహూర్తం రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.